సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నికల్ అప్డేట్స్ అండ్ లోక్. సో ఫ్రెండ్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, సో ఇది ఒక అప్డేట్ ఏమిటంటే, సో ఇది వచ్చేసి ఏపీఎస్బిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ పేమెంట్ గురించి సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చర్చిద్దాం. అండ్ ముందుగా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే వచ్చి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు ఆలోచించకుండా మనం యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూసినట్టయితే గత కొద్ది రోజుల క్రితం ఏపీఎస్బిటీఈటీకి సంబంధించిన ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ యొక్క నోటిఫికేషన్లో ఏమని ఉందంటే, సో ఫిఫ్త్ ఎవరైతే C16 విద్యార్థులు ఉన్నారో, సో వాళ్ళకి రెగ్యులర్ అండ్ అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి 5వ తారీఖు లోపల అయితే ఎగ్జామ్ ఫీ పేమెంట్ పే చేయాలని అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అండ్ స్టిల్ మేము కూడా అయితే, సో మాకు కూడా అయితే ఫీ పేమెంట్ అయితే ఆన్లోకి అయితే రావలేదు. సో నేను కూడా ఒక స్టూడెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, సో మాకు కూడా అయితే యొక్క పోర్టల్ అనేది అయితే ఆన్లోకి అయితే రాలేదన్నమాట. సో వచ్చినా సరే పెండింగ్ కనపడుతుంది అండ్ మనీ అనేవి అయితే చాలా వరకు అయితే కట్ అవుతున్నాయి కానీ, అండ్ అలాగే ఎన్నిసార్లు చూసినా సరే అది కట్ అవుతున్నాయి. సో నియర్లీ 2 టైమ్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో 2 టైమ్స్ మనీ కట్ అయినాయి కానీ ఎగ్జామ్ ఫీ పేమెంట్ అయితే అవ్వలేదు. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులకి కేవలం వాళ్ళ యొక్క ఏదైతే, సో ప్రజెంట్ ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానివ్వండి లేదా అలాగే ఏదైనా సెమిస్టర్ పెండింగ్ కానివ్వండి లేదా ఏదైనా రెగ్యులర్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్కి ఫీ పే చేయాలనుకున్నా సరే, సో వాళ్ళ యొక్క టైం టేబుల్స్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క డేటా అనేది అయితే చూపించలేదు. అండ్ ఇది ఒకటి వచ్చేసి మెయిన్గా ప్రాబ్లం అయిపోయింది. అండ్ నియర్లీ కొద్ది మంది వరకు అంటే ప్రతి 100 మందిలోనూ ఒకళ్ళు లేదా ఇద్దరు విద్యార్థులు అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ అలాగే చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డేట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా మన చేతుల్లో అయితే ఏం లేదు. అండ్ అలాగే చూసినట్టయితే రేపు ఎల్లుండి పెనాల్టీతో అయితే పే చేయాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనందరం చేయగలిగింది ఏం లేదు కాబట్టి రేపు ఎల్లుండి అయితే తప్పకుండా పెనాల్టీతో అయితే పే చేయాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమిటంటే దీన్ని మనం, సో పెనాల్టీ యొక్క డేట్ అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే, సో ఈ వీడియో కానివ్వండి లేదా వేరే ఛానల్స్లో ఉండి వేరే యూట్యూబర్స్ కానివ్వండి లేదా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇచ్చే ఈ యొక్క విద్యార్థి కానివ్వండి, సో వీళ్ళందరి ఏవైతే ఎస్బిటీఈటీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటుందో, సో వాటిలో ఇట్లాగా దీనికి సంబంధించి ఇష్యూస్ గురించి క్లారిఫై ఇస్తూ, సో ఏదైనా వీడియో మీకు కనపడినట్లయితే, సో ఈ యొక్క వీడియో, సో నా వీడియో కూడా అండి, సో ఇటువంటి వీడియోస్ మీకు కనపడినట్లయితే తప్పకుండా అయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వ్యూ చేసి అండ్ అలా ఇంకోసారి షేర్ చేయమని అయితే చెప్పండి. సో ఇట్లా షేర్ చేసుకోండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టాఫ్కి అయితే లేదా ఏదో ఒక ఎస్బిటీఈటీకి సంబంధించిన ఫ్యాకల్టీకి కానివ్వండి లేదా స్టాఫ్కి కానివ్వండి, సో ఈ యొక్క ప్రాబ్లం గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన వాళ్ళం అయితే అవుతామన్నమాట. సో వాళ్ళు దాని మీద పడి ఇంకా ఆ యొక్క ఏదైతే వెబ్సైట్ ఉందో, సో దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే రీసాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. అండ్ మనమైతే ఎగ్జామ్ ఫీ పేమెంట్ అయితే త్వరగా అయితే చేయొచ్చు. అండ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఎగ్జామ్ యొక్క ఫీ పేమెంట్ డేట్ మాత్రమే మనం ఎక్స్టెండ్ చేయగలము. అండ్ ఇంకోటి ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ మాత్రం అట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇట్లా ఒక పక్క దీని గురించి టెన్షన్ పడుతుంది అండ్ ఇంకో పక్క మన యొక్క ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీద మీ యొక్క ఎగ్జామ్ గురించి అయితే శ్రద్ధ అయితే